राजेश बृंदावनम चैनल की स्वागत। जुन्नु ए विधंगा तैयार चेसुकोवालो ई वीडियोलो मनं चूद्दां। दीनिकि कावाल्सिनवि जुन्नुपालु ఒక కప్పు, బెల్లం ఒక కప్పు, మిరియాలు యాలకులు పొడి 1 టీస్పూన్, అదే విధంగా ప్యాకెట్ పాలు గాని లేదా గేదె పాలు గాని ఒక 2.5 కప్పులు। మామూలు పాలు ఒక కప్పు జున్నపాలకి 3 కప్పులు కూడా పోసుకోవచ్చు। నేనైతే 2 కప్పులు పోసి కొంచెం పాలు పోస్తున్నానండి। ఈ విధంగా కలిపిన దాంట్లో మనం ఈ కప్పు బెల్లాన్ని అదే విధంగా ఈ మిరియాల పొడి వీటిని అన్ని కలుపుకొని ఏ విధమైన చిన్న చిన్న ముక్కలు బెల్లం లేకుండా మొత్తం పాలలో పూర్తిగా కరిగే వరకు మాత్రం కలుపుకోవాలి। జున్నపాలను మా ఫ్రెండ్ పంపించిందండి। జున్నంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం। నాకు తెలిసి మీ అందరికీ కూడా జున్నంటే చాలా ఇష్టమయ్యే ఉంటుంది। అసలు జున్నంటే ఇష్టం కాని వాళ్ళు ఎవరు ఉంటారో చెప్పండి। పాలలో బెల్లం పూర్తిగా కరిగిందండి। ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం। ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని దానిలో 2 గ్లాసులు నీళ్లు పోసుకొని ఈ చిన్న గిన్నెని ఆ గిన్నెలో పెట్టుకొని దాని మీద మూత వేసుకొని ఒక స్టవ్ పైన 15 నుంచి 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మనం ఈ జున్నుని తయారు చేసుకోవాలి। పదిహేను నిమిషాలు అయిన తర్వాత ఒకసారి మూతను ఓపెన్ చేసుకుని ఒక టూత్ పిక్ కానీ లేదా చాక్తో కానీ ఒకసారి మనం జున్నుని చెక్ చేసుకోవాలి। 20 నిమిషాలు పూర్తయిన తర్వాత మూత తీసి ఒక చాక్ని కానీ లేదా ఒక టూత్ పిక్ని కానీ మనం గుచ్చి చూసినట్లయితే దానికి గనక అంటుకోకుండా ఉంటే మనకి జున్ను రెడీ అయినట్టండి। జున్ను రెడీ అయ్యిందండి। ఇది చల్లారిన తర్వాత మనం సర్వ్ చేసుకుందాం। చల్లారిన తర్వాత చూసారా ఎంత బాగుందో। ఇప్పుడు దీన్ని మనం ఒక చిన్న చిన్న బౌల్స్ లో వేసుకుందాం। సూపర్ టేస్టీ జున్ను తినడానికి రెడీ అయ్యిందండి। థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి।